సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మైనార్టీ ఓటు బ్యాంకులపైనే ఆ ఎమ్మెల్యే దృష్టి కేంద్రీకరించారా? యువ ఓటర్లే అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఈసారి తీర్పు ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉండనుందా? బీజేపీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ తమ తమ నియోజకవర్గాల్లో అలర్ట్ అయిపోయారు. ఈసారి చాలా నియోజకవర్గాల్లో హోరా హోరీ పోరు తప్పదనిపిస్తోంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా మారింది. ఈసారి ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్, బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్, ఎంఐఎం అభ్యర్థి స్వామి యాదవ్ మధ్య హోరా హోరీగా పోటీ ఉండబోతుందంటున్నారు విశ్లేషకులు. గత 15 సంవత్సరాలుగా రాజేంద్రనగర్లో ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నాలుగోసారి కూడా బీఆర్ఎస్ అతనికే టికెట్ ఇచ్చింది. ఈ సెగ్మెంట్లో దాదాపుగా 2,09,000 ఓట్లున్నాయి. అభ్యర్థుల గెలుపు ఓటములకు యువ ఓటర్లే కారణం కానున్నారు. యువ ఓటర్లంతా ఈసారి బీజేపీ వెంటనే నడవబోతున్నట్లు గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక సొంత పార్టీ కార్యకర్తలతో పాటు ఎంఐఎం నాయకులు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రకాష్ గౌడ్ ఓడిపోతారని, బీజేపీ జెండా ఎగరటం ఖాయమని గులాబీ కార్యకర్తలు షార్టుగా గుసగుసలాడుతున్నారని చెబుతున్నారు. గత 3 పర్యాయాలుగా 15 ఏళ్లుగా ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువతకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని, ఉద్యోగాల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని యువత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రకాష్ గౌడ్ తెలివిగా రాజకీయం చేస్తున్నారని, ఆయన రాజకీయాల్లో చాణిక్యుడని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఎంఐఎం గెలిస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఓటర్లందరికీ ముందుగానే ప్రచారం చేసి గతంలో ఇక్కడ మజ్లీస్ పార్టీని ఓడించారని చెప్పుకుంటున్నారు. ఈసారి కూడా అదే స్ట్రాటజీని ప్రకాష్ గౌడ్ అవలంబిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు నియోజకవర్గంలో పరిస్థితులు మారినట్లు స్థానికులు చెప్తున్నారు. స్థానికంగా ఉన్న ఓటర్లను కాకుండా మైనారిటీ ఓటు బ్యాంకులపైనే ప్రకాష్ గౌడ్ నజర్ పెట్టడం క్యాడర్ను కొంత నిరాశకు గురిచేసినట్లు తెలుస్తోంది. కేవలం తన సామాజిక వర్గానికి పెద్దపీట వేయటం, డివిజన్లలో నియోజకవర్గ స్థాయి మండల స్థాయిలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రకాష్ గౌడ్ చేసిందేమీ లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కార్యకర్తలను నాయకులను ఎప్పుడు చులకన చేసి మాట్లాడటం కూడా ప్రకాష్ గౌడ్కు వ్యతిరేకంగా మారింది. ప్రకాష్ గౌడ్ తీర్పు పట్ల నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నట్లుగా గుసగుసలాడుతున్నారు. ఈసారి ఎంఐఎం తన అభ్యర్థిగా స్వామి యాదవ్ను పెట్టడంతో ప్రకాష్ గౌడ్పై ప్రభావం చూపే ఛాన్స్ ఉందంటున్నారు. మైనార్టీ ఓట్లన్నీ మజ్లీస్ అభ్యర్థికే పడతాయని, స్వామి యాదవ్ తన సామాజిక వర్గాన్ని కూడా ఏకతాటిపైకి తెస్తే గెలిచే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రకాష్ గౌడ్పై వ్యతిరేకతతో బీఆర్ఎస్ కార్యకర్తలు అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుని బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు కూడా ప్రకాష్ గౌడ్కు చిక్కులు తెచ్చినట్లు చెప్తున్నాయి. అసద్బాయ్ తలుచుకుంటే జూబ్లీహిల్స్ రాజేంద్రనగర్లోనూ గెలవగలరు అన్న కవిత వ్యాఖ్యలతో క్యాడర్ బీజేపీ వైపు చూస్తున్నట్లు వినికిడి. దీంతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రతిరోజు మైనార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ క్యాడర్ విడిచిపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ముస్లిం బస్తీల్లో 15 ఏళ్లుగా ప్రకాష్ గౌడ్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఈసారి మరోసారి తనకే ఓటేయాలని రావటం ఏంటని మైనార్టీ ఓటర్లు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోసారి అభివృద్ధి పేరుతో మోసం చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని మైనార్టీ నాయకులు అనుకుంటున్నారు. మరోవైపు తన గెలుపుకు మైనార్టీ ఓటు బ్యాంకే దోహదం చేస్తుందన్న నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈసారి రాజేంద్రనగర్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో, ఎవరిని గెలిపిస్తారో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.